ना मनवाणी पट्टी अरेस्टर अवयवाल व्यापार निरोधक चट अरेस्ट आ चट तो रईत सोदर के संबंध अभी वाले अड़कने हरिश्चंद्र प्रसाद गारु गिंजलो अम्मुकोवाल्सिन रैतुलम ఒంట్లో అవయవాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది బాబు నేను కోడి పందాలాడు ప్యాకెట్ ఆడు దివాళా తీసి కిడ్నీలు అమ్ముకోలేదన్న బ్యాంకులు రుణాలు తీసుకుని పొలాల్లో నాట్లేసాం కల్తీ మందులు పుణ్యమే అని పురుగుల చావకుండా మొక్కలు సచ్చాయల్ల రోజుకి 8 గంటలు కరెంట్ ఇస్తామంటే నమ్మి నాట్లేసాం మూడో నిమిషంలోనే లో వోల్టేజ్ తో మోటార్లు కాలిపోయాయి చుక్క నీరు లేకుండా గొంతు ఎండిపోయినట్టే నాట్లు ఎండిపోయాయన్న పంటలు పండక కూలీలకు డబ్బులు ఇవ్వలేక బ్యాంక్ రుణాలు తీర్చలేక పొలాలు జప్తు చేయడానికి వస్తే అప్పులు తీర్చడానికి అమ్ముకున్నావన్న రైతుని వాడు కాపురం చేయకుండా నిద్ర లేకుండా ఉండగలడు కానీ వ్యాపారం చేయకుండా ఉండలేడన్న అందుకే నమ్ముకున్న నేల తల్లి నమ్ముకోలేక కిడ్నీలు అమ్ముకున్నా విన్నారుగా సార్ మనిషి చచ్చిపోతాడు గానీ మట్టి చచ్చిపోదు शाश्वत भूमि ने ब्रतकनी तुम चचिपोना पर्वेदने पिछिवाड़ी मैं रईत सोदर वंट वासन कोसम चूडर पौडर् परमाल कोसम चूडर तलकरी चनकल तो तड़ी ने वे कम्मी वासन पीलि प्राण निटी स्टेशन निंडा दगा पड़ मा रईत सोदर तो का रैतल मोसम दगल बाजील तो दयचे मा रैत वे अलगे सर అల్లుడు అసలు దీనికి అంతకీ కారణం ప్రభుత్వ అధికారులు ముందు వాడని నిలదీయాలి మనం ఓటేయకపోతే పడిపోయే ప్రభుత్వం గురించి కాదు మనం ఆలోచించాల్సింది కాబట్టి మన ఊరికి కాలవ శాంక్షన్ అయ్యి 5 ఏళ్లు అయ్యింది ముందు దానికి ఎందుకు నిధులు విడుదల అవలేదో మనం తెలుసుకోవాలి కరెక్ట్ అల్లుడు హరిచంద్ర ప్రసాద్ గారు వచ్చారంటేనే అది న్యాయమైన విషయం ఏంటుంది మీరు ఏ పొలాల్లో అయితే సుగంగాల తవ్వాలనుకుంటున్నారు ఆ 300 ఎకరాలని ఎలమందేశ్వరరావు గారు మిల్లర్ కోటేశ్వరరావు గారు ఎంపీ గారు ప్రభుత్వం దగ్గర నుంచి 99 ఏళ్లు లీజుకు తీసుకున్నారు మీరు వాళ్ళ దగ్గర పర్మిషన్ తెచ్చుకోండి మా గవర్నమెంట్ తరపున మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి చాలా థాంక్స్ కలెక్టర్ గారు ఈ రోజే వాళ్ళ దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకుంటాను మంచిదండి వస్తా ఆ కలెక్టర్ రికమెండ్ చేసినంత మాత్రాన దానాలు చేస్తావా ఊరికే దారాదత్తం చేయడానికి అవి దేవుడి మాన్య భూములు కావు మా ముగ్గురి సొంత భూములు హరిచంద్ర ప్రసాద్ కాదు కదా అమెరికా అధ్యక్షుడు వచ్చి అడిగిన అంగుళం ఇవ్వం పెద్దలకు నమస్కారం నువ్వెన్ని నమస్కారాలు పెట్టినా మీ గ్రామంలో నీళ్ళ కోసం మా పొలాలు వదులుకోవడానికి సిద్ధంగా లేం సిద్ధంగా లేకపోవడానికి ఆ పొలాలు మీ సొత్తు కాదు ప్రభుత్వం దగ్గర లీజు తీసుకున్న బంజరు భూములు మీరు కాస్త పెద్ద మనసు చేసుకుంటే 10 మండలాలు పచ్చగా ఉంటాయి మీ ఊళ్ళు పచ్చగా ఉండడానికి మేము ఎండిపోవాలా ఆ మీరంత త్యాగం చేయవలసిన పని లేదులేండి ఆ భూమి మాకు అప్పగించడానికి మీకు నష్టపరిహారంగా ఏం కావాలో చెప్పండి ఇస్తాను మీరిచ్చిన భూమికి రెండు రెట్లు నా భూమి ఇస్తాను అవసరం లేదు లేదా నా యావదాస్తి రాసిస్తాను యావదాస్తి రాసిచ్చి ప్రజలకు మేలు చేయాల్సినంత అవసరం ఏమిటంట నీకు కాదులేండి ప్రజల్లో దేవుడు అనిపించుకొని వచ్చే ఎలక్షన్ లో నా ఎంపీ పదవికి ఎసరు పెట్టి మంత్రి అయిపోదామని మీకంత భయంగా ఉంటే చెప్పండి లిఖితపూర్వకంగా రాసిస్తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రజల మధ్యనే ప్రజల కోసం బ్రతుకుతానని మరి కాలవ తవ్వుకోవడానికి మీ భూములు ఇస్తారా కాలువ తవ్వించిన నీళ్లు రావయ్యా ఇతర రాష్ట్రాల్లో ఆనకట్టలు కట్టేశారు పైన నీళ్లు లేందే ఇక్కడికి ఎలా నీళ్లు వస్తాయి ఇతర రాష్ట్రాల వారు ఆనకట్టలు కడుతున్నారని ఆంధ్రప్రదేశ్కు నీళ్లు రావని ఇప్పుడు తెలుసుకున్నారా తమరు ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులు నరుకుంటున్నప్పుడు తెలియలేదా తమకి మీరు ఎంపీగా ఎన్నిసార్లు పార్లమెంట్కి వెళ్లారు ఏ ఒక్కసారైనా విమానం నుండి కిందకి చూస్తే కనిపించేవి కావా కట్టే ఆనకట్టలు మొలతాడు కట్టినంత సులువు కాదండి డ్యాములు కట్టడం ఇతర రాష్ట్రాల వారు సంవత్సరాల నుండి కడుతున్నారు కానీ మీ పాలకపక్షం వారికి ప్రతిపక్షాల వారికి ఇప్పుడు కనిపిస్తున్నాయా ఇతర రాష్ట్రాల వారు కడుతున్న డ్యాములు తెలిసినా ఆపర్లేండి ఎలక్షన్లు దగ్గర పడాలి కదా దగ్గర పడగానే పుండు నిప్పులతో పొడిచి పెద్దది చేసి దాన్ని మారడానికి అప్పుడు రాజకీయ మందు రాస్తారండి తమరు ఐన రాజకీయ నాయకులకు ప్రజల ఓటు విలువ తినడానికి ప్రజల విలువ తెలియదులేండి ఆ కష్టాల గురించి నీకు తెలుసుగా నువ్వేం చేయగలగావు తెలిసిన వాణ్ణి కాబట్టి మేము ముందుకొచ్చాను
మీ ముందు నిలబడి అభ్యర్థిస్తున్నాను రైతాంగం కన్నీళ్లు తుడవమని మీ ఊళ్ళన్ని తుడిచిపెట్టుకుపోయినా మా పొలాల గుండా కాల్వకు పర్మిషన్ ఇవ్వాలి ఇచ్చి తీరాలి మీ చేతిలో పోలీసులు ఉన్నా ప్రభుత్వాలు ఉన్నా దిగబడుతుంది పలుగు భూమిలో కాదని ఎదురొస్తే అదే పలుగు దిగబడుతుంది మీ గుండెల్లో శివగంగ కాలవను ఆపడం ఎవరి తరం కాదు అర్థం కాలేదా తెల్లారే సర్కల్లా రామలక్ష్మణుల విగ్రహాలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచిస్తున్నారా తమ్ముల అనుబంధం తండ్రి కొడుకుల మధ్య ఉన్న బంధం నాశనం అయిపోవడం చూసి గుండె తరుక్కుపోయి రామలక్ష్మణులు వెళ్ళారా వాళ్ళకి పూజలు చేయండి ఆలయం ఇక్కడే కట్టించండి కుదురుతమ్మా మా అల్లుడు గారు ఎంతో మంచి మనసుతో వాళ్ళ ఊరికి మేలు చేద్దామని 5 మైళ్ళ దూరం నుంచి కాలవ అవ్వాలనుకుంటున్నాడు దేవుడి కంటే నీకు నీళ్ళు ముఖ్యమట మూర్ఖుడా నిన్న ఇష్టం వచ్చిన చోటల్లో వెళుస్తానరా ఒక్కోసారి కొండల్లో వెళుస్తా తిరుపతి వెంకన్నలా ఆంజనేయుల గుండెల్లో వెళుస్తా నేను ఇక్కడే వెళ్తానరా ఇక్కడే ఉంటాను అయితే నీళ్ల కోసం కాలువ తవ్వడం ఆపించమంటావా తల్లి కాలువ తవ్వడం మొదలు పెడితే కరువు కాటకాలు సృష్టిస్తా రక్తపాతం కళ్ళ చూస్తా శాంతించు తల్లి శాంతించు నువ్వు చెప్పినట్టుగానే ఈ కాలువ తవ్వడం ఆపేసి గుడి గోపురం రెండు ఈడే కట్టిస్తా ఈడే కట్టిస్తారమ్మా ట్రాఫిక్ జామ్ అయింది చూడు అలాగే సార్ జై రామ్ జై రామ్ హే రామ్ హే రామ్ లాహి లాహి ఇల్లల్లా మహమ్మద్ రసూలుల్లా ప్రభు మళ్ళీ పుట్టెను భూమిపైకి వచ్చెను శాంతి తల్లి శాంతి అమ్మ నేను భరత మాతను రా నది రోడ్డు పైన మూడు మతాల దేవుళ్ళు వెలిచారు జనం పూజలు చేస్తున్నారు నా బిడ్డలందరూ హిందూ ముస్లిం క్రిస్టియన్ అని కొట్టుకుంటున్నారు అందరూ ఈ నేల మీద ఒకటే అని నిరూపించడానికి ఇక్కడ గుడి కట్టించండి ఇంత మంది వచ్చే పోయే దోవలోనే నా గుడి ఉండాలి హిందూ ముస్లిం క్రైస్తవులు వచ్చి ఒకే గుడి కింద మొక్కుకోవాలి అలాగేనమ్మా గుడి కట్టిస్తాం హరిచంద్ర ప్రసాద్ గారు క్షమించండి కలెక్టర్ గారు ఇది భరతమాత కోరికండి ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తామండి ఒకళ్ళ పర్మిషన్ ఏంటండి ఎవరి పర్మిషన్ లేకుండా ముగ్గురు దేవుళ్ళకి వెళ్ళారు కదా ఇప్పుడే పోలీసులు పిలిపించి పీక్ పారేస్తారు రాముణ్ణి ముట్టుకుంటే తలలే లేచిపోతాయి అల్లా జోలికొస్తే నెత్తురు కల్లాలి క్రీస్తు జోలికొస్తే రాష్ట్రం బొల్లకాడవుతుంది అది కాదమ్మా నడి రోడ్లో గుడి కడితే ట్రాఫిక్ సమస్య వచ్చి పడుతుంది కదా ట్రాఫిక్ జామ్ అయినా బట్టర్ జామ్ అయినా ముట్టుకునే ప్రసక్తే లేదు బావా అమ్మా భరతమాత రాముడి జోలికెళ్తే అయోధ్య అంటుకుపోతుంటావా సత్యం పలికావు అల్లా జోలికెళ్తే ఒళ్ళు గొల్లైపోతుంటావా నిజం పలికావు సిలువు జోలికెళ్తే చిరిగిపోతుంటావా అవును హరిచంద్ర ప్రసాద్ గారు నిన్నటి దాకా ఇక్కడ లేని దేవుళ్ళు సడన్ గా ఈ రోజు ఇక్కడికి రావటం ఏమిటి ఇదేదో కావాలని చేస్తున్నారు అనిపిస్తోంది కాలవ తవ్వటానికి గ్రాంట్ చేసిన స్థలంలో రామ లక్ష్మణుల విగ్రహాలు వెలసినట్టే ఇక్కడ ఇవి వెలిసాయి ఇక్కడ వీటిని తీయాలంటే అక్కడ వాటిని తొలగించాల్సి ఉంటుంది ప్రాబ్లం అర్థమైంది వెంటనే పొలాల్లో రామ లక్ష్మణ విగ్రహాలు తీయిస్తాం అక్కడ శివగంగ కాలువ తవ్వటానికి పర్మిషన్ ఇప్పిస్తాం కాలువ తవ్వడానికి కలెక్టర్ పర్మిషన్ ఇచ్చాడు ఏమైనా సరే కాలువ తవ్వకం జరగకూడదు కాబట్టి నేను నిర్ణయానికి వచ్చాను యలమందేశ్వరరావు ఆర్డర్ చేయండి నీ కూతుర్ని పిలిచి మొగుడు మనసు మార్చేటట్టు చూడరాదు నా మాట ఏందండి దాని మొగుడు మాట్లై ఉంటుంది ఏంది అయ్యగారి కోపం వచ్చినట్టుంది ఇంకొక ఆర్డర్ చేయండి మరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ని చంపడం తప్ప మనకి మరో మార్గం లేదు